రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో బుధవారం రోజున మహా మండల పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలువురు స్వాములు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామి వారి కృపకు పాత్రుడయ్యారు. దీనిలో భాగంగా జరిగిన కార్యక్రమం సందర్భంగా విచ్చేసిన భక్తులతో పాటు అయ్యప్ప స్వాములకు ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో జరిగిన మహామండల పూజ సందర్భంగా అయ్యప్ప స్వాముల శరణు గొసుతో ఆ ప్రాంతం మొత్తం మారుమోగిపోయింది. మండల కేంద్రంలోని వెలిసిన హరిహర పుత్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో బుధవారం మహామండల పూజ మహోత్సవాన్ని వైభవంగా కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి నేతృత్వంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా పలువురు స్వాములతో పాటు భక్తులు విశేషంగా తరలివచ్చారు. కాగా మహామండల పూజా కార్యక్రమాల్లో భాగంగా ఉదయం గణపతి హోమం, స్వామివారికి పంచామృత విశేషాలు, మధ్యాహ్నం ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో మాలధారులతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పడిపూజ మహోత్సవంలో పందల రాజా సేవ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ జితేందర్రావు, పలువురు మండలాల నుండి వచ్చిన అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఉదయం నుండే తరలివచ్చారు. 18వ శబరియాత్ర చేస్తున్న పిట్ల రాంగోపాల్ నరసింహరావు గురుస్వాములకు ఉన్నికృష్ణన్ వైభవంగా నిర్వహించారు. మాలధారణ చేసిన స్వాములకు ప్రతి ఏటా ముస్తాబాద్ ఉప సర్పంచ్ వేముల రౌందర్ గౌడ్ ఆధ్వర్యంలో అల్పాహార వితరణ చేస్తున్నారు.